Hi friends, welcome to AH Times. ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పారు సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఒక షెడ్యూలే మనకు చెప్పారు అంటే ఏ ఏ పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే మనకు ఎంత అమౌంట్ అనేది ఇస్తారని చెప్పేసి సో చాలా మంది ఇళ్ల పట్టాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకు యాక్చువల్లీ ఏంటంటే ఇళ్ల పట్టాలు ఉగాది నాటికైతే పంపిణీ చేయాలి కాకపోతే మధ్యలో అయితే బ్రేక్ పడింది ఎలక్షన్స్ చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా సో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చాయి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఇళ్ళ పట్టాలనేది జూలై ఎనిమిదవ తారీఖు నాడు మనకు అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో వైఎస్ఆర్ జయంతి నాడు మనకు ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలనేది అందాలి అని చెప్పేసి అన్నారు అలాగే మనకు ఇచ్చేది ఇరవై ఐదు లక్షల ఇళ్ల పట్టాలు కాదు ఇరవై ఏడు లక్షల ఇళ్ల పట్టాలు అనేసి చెప్పడం అయితే జరిగింది సో అందుకోసం మనకు పదహైదు వేల ఎకరాలు కావాల్సింది అంటే గవర్నమెంట్ భూమి కాకుండా ప్రైవేటు భూమి కూడా పదహైదు వేల ఎకరాలు అయితే కొన్నాము దానికోసం నాలుగు వేల నాలుగు వందల కోట్లు కూడా మనకు స్పెండ్ చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు అలాగే కొంతమంది టీడీపీ హయాంలో మనకు డబ్బులు అయితే కట్టారు ఇరవై వేలు అని చెప్పేసి కొంతమంది యాభై వేల రూపాయలు అని చెప్పేసి కొంతమంది లక్ష రూపాయలు అని చెప్పేసి కొంతమంది సో వీళ్ళకు కూడా టిక్కో హౌసెస్ అని చెప్పేసి కొన్ని అయితే ఉన్నాయి మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయాయి కొన్ని చోట్లయితే పెండింగ్లో ఉండిపోయాయి సో వాళ్ళకు కూడా ఈ హౌసెస్ అయితే అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు జూన్ ఏడవ తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది గవర్నమెంట్కి అయితే వెళ్తుంది ఒకటి రెండు రోజుల తర్వాత సచివాలయంలో డిస్ప్లే అయితే చేస్తారు మేబీ జూన్ టెన్త్ తర్వాత ఎవరెవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరి పేర్లు ఆయా సచివాలయంలో అయితే డిస్ప్లే అయితే చేస్తారు సో కంపల్సరీ ప్రతి ఒక్కరు మీ పేరు అనేది జూన్ ఏడవ తారీఖున తర్వాత వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు జూలై ఎనిమిదో తారీఖు కన్నా ముందే మన పేర్లు అనేది రిజిస్టర్ అయితే చేస్తారు సో ఇరవై రూపాయల బాండ్ పేపర్ మీద ఆ ఇంట్లో ఉండే మహిళ పేరుతో రిజిస్టర్ అయితే చేసి ఇస్తారు సో దానికి కేవలం ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది సో మీరు దానికి ఎలాంటి అమౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో అలాగే మనం చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇల్లు మనం కట్టించుకోవాలా వాళ్ళు కట్టిస్తారా అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకు లేఅవుట్స్ అయితే వేశారు ప్రతి ఊరిలో ఊరి బయట కొన్ని చోట్లయితే మనకు గవర్నమెంట్ ప్లేసెస్లో ఉన్న చోట్ల ఏందంటే మనకు లేఅవుట్స్ అయితే వేశారు అందులో భాగంగానే లాటరీ ద్వారా పన్నెండు లక్షల అరవై వేల మందిని అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయితే చేశామని చెప్పారు మనకు ఈ ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం వల్ల బ్రేక్ అయితే పడింది లేకపోతే మనకు లాటరీ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయి ఎవరెవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసేవాళ్ళు ఎలక్షన్స్ అని చెప్పి ఇప్పుడు ఉండే పరిస్థితుల రీత్యా సో పోస్ట్ పోన్ అయితే అయ్యింది ఎట్టి పరిస్థితుల్లో జూలై ఎనిమిదవ తారీఖున కంపల్సరీ అయితే మనకు ఇళ్ల పట్టాలైతే అందజేస్తారు అలాగే మనకు పన్నెండు లక్షల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనకు రీవెరిఫికేషన్ కూడా మనకు చేస్తున్నారు ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు వరకు అయితే ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు అలాగే మనకు రీవెరిఫికేషన్ టూ త్రీ డేస్ తర్వాత కంప్లీట్ చేసేసి ఫైనల్ లిస్ట్ అనేది మనకు జూన్ ఏడవ తారీఖు వరకు ఆ లిస్ట్ అనేది మనకు రెడీ అయితే అయిపోతుంది గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి లిస్ట్ అనేది వెళ్ళిపోతుంది అలాగే మనకు రాజధాని భూముల్లో కూడా మనకు ఇళ్ళ పట్టాలనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేసింది కాకపోతే కోర్టు అయితే ప్రస్తుతానికి స్టే అయితే ఇచ్చింది దానిపైన ఎలాగైనా మేము హైకోర్టుకు అయితే వెళ్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి కదా ఆగస్టు ఇరవై ఆరవ అయితే స్టార్ట్ చేస్తారు మొదటిగా పదహైదు లక్షల మందికి అయితే స్టార్ట్ చేశారు ఇల్లు అనేది మనమే కట్టించుకోవాలి కాకపోతే గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ అయితే చేస్తుంది మనకు మనీ అయితే కనుక గవర్నమెంట్ అయితే ఫ్లోర్కి ఇంత అని చెప్పేసి గోడలు వేసిన తర్వాత ఇంత అని చెప్పేసి స్లాబ్ వేసిన తర్వాత ఇంత అని చెప్పేసి కొంచెం కొంచెంగా అయితే మనకు అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు జగన్మోహన్ రెడ్డి నిన్న అయితే చెప్పారు సో అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్